హాయ్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏడియల్ గేమ్ ఇన్ ది ఫిఫ్త్ ఛానల్. జీటీఏ సిరీస్ సెకండ్ ఎపిసోడ్ అనమాట. నిన్నైతే మన కార్ అయితే కొన్నాం. ఈరోజు అయితే దానికి పార్టీ అయితే ఇవ్వబోతున్నాం. దానికి కాదు, మన ఫ్రెండ్స్ అయితే పార్టీ ఇవ్వబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ తరఫున తప్పు వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి బెల్ అయితే కూడా ఆన్లో పెట్టుకుంటే ఆన్లో కూడా చెప్పండి ఆన్లో పెట్టుదామని. మనం వ్యాన్ అయితే అమ్మేయడం జరిగింది. ఆ వ్యాన్ మనకు ఉపయోగపడదు అనిపించి మనం వ్యాన్ అయితే అమ్మేసి బయట అయితే కొన్నాం. బయట అటు ఇటు తిరగడానికి అనమాట. ఇప్పుడైతే నైట్ కాబట్టి పార్టీ, మనం అయితే జిమ్ అయితే వెళ్తాం. జిమ్ అయితే చేద్దాం. ఇప్పుడు మనం స్టామినా అది పెంచుకోవడంతో ఇప్పుడు వెళ్ళి పార్టీ చేద్దాం అన్న మనతో బారాడు. ఇప్పుడు మీరు కదా పార్టీ, ఇప్పుడు ఎవరితో బుక్ చేసుకున్నారంట పార్టీ, రెండు పొద్దున్నే ఉండు, మనం అయితే పార్టీ ఇద్దాం అనుకున్నాం. కానీ జిమ్దైతే వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు జిమ్దైతే వచ్చేసి లోపలైతే వర్కౌట్లు అయితే చేద్దాం. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ అయితే ఉన్నాం, మీరు చూడండి మన కూడా ఎన్ని వినియసాలు వేస్తాడు. అబ్బో, మనం డైరెక్ట్ 110 తేజీస్ పెట్టాడబ్బా, ఎలా లెప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్ జిమ్ ఓనర్తోనే మ్యాచ్ అయితే ఆడుతున్నాడు. ఆడు ఎలా ఆడతాడు చూడండి. అదే దాస్ జిమ్ అయితే అయిపోయింది. మనం అయితే ఇప్పుడు బయట దగ్గర వచ్చేసాం. బండి వద్దా, బండి అయితే మన ఫ్రెండ్ తీసుకురాడు. ఇప్పుడే మనకు షాపింగ్ చేసి వచ్చింది. మనం సైట్ల మీద అంత దూరంలో ఉన్న బట్టల షాప్ అయితే వెళ్ళాలి, ఎందుకంటే పార్టీ కదా బా, పార్టీ మంచి డ్రెస్లు వేయాలి. మన దగ్గరలోనే బట్టల షాపులు ఉన్నాయి, కానీ ఇతర మోడల్స్ అన్ని ఓల్డ్ అయిపోయినాయి. దాని న్యూ షాప్ అనమాట, అది ఈ మధ్యనే పెట్టారు. అక్కడైతే వెళ్దాం, షాప్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. మనం అయితే సైట్ల మీద వేస్తాం. ధూమ చాలే ధూమ చాలే. సబ్స్క్రైబ్ అయితే చేస్తుండబ్బా ఛానల్. ఎంత మోర్ ఎపిసోడ్స్ అయితే వస్తాయి, మోర్ ఎపిసోడ్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేస్తా. మీ ఫ్రెండ్స్ అయితే షేర్ అయితే చేయి. మనోడు చాలా కష్టపడుతున్నాడు అనమాట వెళ్ళడానికి. ఇప్పుడు షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత చూద్దాం. షాప్ దగ్గరకైతే వచ్చేసాం. షాప్ అయితే ఎలా ఉంది బయట నుంచి? ప్రో ల్యాబ్స్ మనోడు షాప్ కూడా ఉంది, బట్టల షాపు. బింకో అనమాట, డిస్కౌంట్ అయితే ఇస్తాడు. కానీ ఓల్డ్ మోడల్స్ అన్ని వస్తా. ఇది న్యూ షాప్ చాలా పెద్దదిలా ఉంది. మనం బట్టలు అయితే ఇప్పుడు వేసుకొని చూద్దాం. బట్టలతో సెలెక్ట్ చేయడానికి చాలా టైం పడేస్తుంది. బట్టలు అంతా అయిపోయిన తర్వాత అప్పుడైతే మాట్లాడుకుందాం. అదే కాదు, మనం ఎంత తీసుకుని వచ్చిన సైట్లు అయితే మళ్ళీ మన ఫ్రెండ్ అట్టిపోయి వాడు కార్ అయితే మనకు ఇస్తున్నాడు. వాడు తెలుగు సైకిల్ రేస్ ఉందంట, మనతో కార్ ఇస్తున్నాడు. మనకు కూడా అది కావాలి, మనం ఎందుకంటే పార్టీకి వెళ్తాం కదా. సరే, మన డ్రైవింగ్ చూసారు ఎలా ఉందో, స్పీడ్ మోషన్లో పెడేశాను. ఎందుకంటే మనం చాలా దూరం వచ్చేసాం, మొత్తం అటు ఇటు అయిపోయింది. కార్ని అయితే దారుణంగా చేసేసారు. మనం అయితే మళ్ళీ రీమోడల్ చేయించుకొని మన పార్టీ అయితే వెళ్ళిపోదాం. పార్టీ వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం గాయ్స్. కొత్త దాస్, మనం బార్ అయితే వచ్చేయడం జరిగింది. ఇదేనమాట బారు మన ఇంటి నుంచి. ఓసంత ముందు వస్తే బార్ అయితే వచ్చేది. మనం రావడం లేట్ అయిందో ఏమో అని మన వాళ్ళు మొత్తం అయితే కంపు కంపు చేసి పాడేశారు. మనదైతే బీర్ అయితే అలవాటు లేవు కాబట్టి, ఆల్రెడీ బీర్ బాటిల్ అయిపోయినాయి కాబట్టి మనం అయితే వెళ్ళి గేమ్స్ అయితే ఆడుతున్నాం బార్లో. అవతల మన ఫ్రెండ్ అయితే వెయిటింగ్ అద్దాం. మనం ఆడితే వెళ్ళి టేబుల్ టెన్నిస్ ఆడదాం. ఇది టేబుల్ టెన్నిస్ అయినా కాదు కాదు, 8 పోల్. బెట్ అయితే ఏమంటున్నాడు, మనం మిన్ వేదర్ మీద అయితే వేద్దాం. ఎలా ఆడతానో ఇప్పుడు మీరైతే చూడండి దాయిష్. నా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం మీరే చూడండి, అదిరిపోద్ది. స్పీడ్ మోషన్లో పెట్టేసాను మొత్తం. Chiquita, chiquita, chiquita.
కొత్తగా పార్టీ అయితే అయిపోయింది. మన ఫ్రెండ్ అయితే మనల్ని కార్ అయితే వండిచ్చేస్తామన్నాడు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ కార్ని ఫుల్ కస్టమైజ్ అయితే చేయిద్దాం, గ్యారేజ్ అయితే పట్టుదల్లి. ఇప్పుడైతే మనల్ని కార్ని గ్యారేజ్లో పెట్టేద్దాం. ఈ కార్ వచ్చేసి వాడు కార్ షోరూంలో కొన్నాడు. మనదైతే ఇంత కార్ షోరూమ్ అవైలబిలిటీలో రాలేదు, అది వచ్చిన తర్వాత అయితే కొనుక్కుందాం. కృతాష్ ఈ రోజు ఇంతే, నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? కార్ కస్టమైజ్ చూస్తున్నాం. బై.